హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఇక మార్కెట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ చూసుకున్నట్టయితే వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని ఫ్లాట్ నోట్తో ప్రారంభించడం చూస్తున్నాము. అండ్ ఓపెనింగ్ లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కంటిన్యూస్గా కరెక్షన్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ లాస్ట్ వీక్ ట్రెండ్ అంతా కూడా మార్కెట్స్ సేమ్ అదే ట్రెండ్ ఈ వీక్ కూడా కొనసాగిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాలటిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా బయింగ్ అనేది మన మార్కెట్స్లో ఎక్కువగా మనం చూడట్లేదు అనుకోవచ్చు. మార్నింగ్ ఓపెనింగ్ లెవెల్స్ నుంచి కూడా మార్కెట్స్లో కంటిన్యూస్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు ఒక ఫ్యూ పాయింట్స్ రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా అగైన్ అది సస్టైన్ అవ్వలేకపోతుంది అనుకోవచ్చు. నిఫ్టీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా 10,738 ఆ లెవెల్ వద్ద ఓపెన్ అవగా అక్కడ నుండి కూడా కరెక్ట్ అవుతూ కీ లెవెలైన 10,650 కూడా బ్రేక్ చేయడం మనం చూసాము. బట్ ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే 58 పాయింట్స్ నెగిటివ్గా 10,666 ఆ లెవెల్లో చేడవుతూ వస్తుంది. అండ్ సెన్సెక్స్ చూసినట్టయితే 207 పాయింట్స్ నెగిటివ్గా 35,601 వద్ద ప్రజెంట్ నిఫ్టీ సారీ సెన్సెక్స్ మూవ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 29 పాయింట్స్ నెగిటివ్గా 26,764 వద్ద ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. బ్యాంక్స్ కొంత పర్లేదన్నట్టుగా చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్గా వీక్గా ఉన్న పిఎస్యు బ్యాంక్స్ ఈరోజు కొంత పాజిటివ్ వేస్లో మూవ్ అవుతున్నప్పటికీ ప్రైవేట్ బ్యాంక్స్లో మాత్రం స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ వల్లే కొంత మార్కెట్స్ ఈ లెవెల్లో కొంత ఆగాయని కూడా చెప్పుకోవచ్చు. నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే కొంత బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్లోనే మూవ్ అవుతుంది. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూసుకున్నట్టయితే భారతీ ఇన్ఫ్రాటెల్ 3.5%, ఓఎన్జీసీ 2%, యాక్సిస్ బ్యాంక్ 1.5%, టాటా స్టీల్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ 1% పైగానే పాజిటివ్ వేస్లో మూవ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఎస్ బ్యాంక్ 2.88% అండ్ టీసీఎస్ 2.5%, బజాజ్ ఫిన్సర్వ్ 2.20%, ఏషియన్ పెయింట్స్ అండ్ కోల్ ఇండియా 2 to 2.5% మధ్య డౌన్ సైడ్లో మోవడం చూస్తున్నాము. ఇక మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ బేస్ స్టాక్స్ గురించి చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్లో కూడా చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఎక్కువగా కరెక్షన్ ట్రెండ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్ కన్నా కూడా డిక్లైన్సెస్ హయ్యర్ సైడ్లో మోగుతున్నాయి. ప్రస్తుతం అడ్వాన్సెస్ 579గా ట్రేడ్తోండగా డిక్లైన్సెస్ 1093గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. సెక్టర్స్ వైజ్లో ఎక్కువగా కరెక్ట్ అవుతున్న సెక్టర్ ఏదైనా ఉంది అంటే ఆటో స్పేస్గా చెప్పుకోవచ్చు. ఆటో స్టాక్స్లో ప్రస్తుతం మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే సెల్లింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. లైక్ బజాజ్ ఆటో కావచ్చు, హీరో మోటోకాప్, మారుతి, ఎంఎండ్ఎం లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ ఐటీ స్పేస్ స్టాక్స్లో ప్రస్తుతం సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఎక్సెప్ట్ టెక్ మహీంద్రా, ఆన్ న్యూస్ టెక్ మహీంద్రా కొంత బోర్డ్ మీటింగ్ ఉన్న కారణం చేత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ రెస్ట్ ఆఫ్ ద ఐటీ స్పేస్ స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. రియాలిటీ స్టాక్స్లో కొంత బయింగ్ అనేది కనిపిస్తోంది. లైక్ ఒబ్రాయ్ రియాలిటీ కావచ్చు, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఐబీ రియల్ ఎస్టేట్ లాంటి స్టాక్స్ ఒక 1 to 4% మధ్య అప్సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. డేస్ హైస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ చూసుకున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ డేస్ హైస్ వద్ద ట్రేడ్ అవుతుండగా డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవడం చూస్తున్నాము. రిలయన్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఒక మంచి రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఓపెనింగ్ లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే బాగా వీక్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే రిలయన్స్ గ్రూప్కి చెందిన స్టాక్స్ అన్ని కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. లైక్ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా మోవడం చూస్తున్నాము. నియర్లీ ఒక 9 to 10% మధ్య అప్సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఒబ్రాయ్ రియాలిటీ అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 3 to 4% మధ్య అప్సైడ్లో మోవడం చూస్తున్నాము. ఇక మిడ్ క్యాప్ లూజర్స్లో చూసుకున్నట్టయితే ఐడిబిఐ బ్యాంక్ 5%, టాటా పవర్, సిజీ కన్స్యూమర్, నాట్కో ఫార్మా, అదానీ పవర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 3 to 5% మధ్య అప్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈ మధ్యషన్ వరకు నా మార్కెట్ స్ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు, అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అండ్ సుందరరాజు గారు అండ్ బాలా గారు. సో వ్యూయర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతుంది. బాలా సార్, సుందరరాజు గారు, మార్కెట్ ట్రెండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని కూడా మార్కెట్స్ కొంత ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేశాయి. ఏషియన్ క్యూ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్స్లో చూసుకున్నట్టయితే వీక్ ట్రెండ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. ఓపెనైన లెవెల్స్ నుంచి కూడా మార్కెట్స్ మరింత వీక్ అవుతూ వచ్చాయి. సో ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోతుంది. సో మీ ఒపీనియన్ ఏంటారు మార్కెట్స్పై? మార్కెట్ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం కన్సాలిడేషన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. 10,600 దగ్గర చూస్తే కనుక మార్కెట్ గత 2 నెలలుగా ఒక 3 మేజర్ బాటమ్స్ ఏర్పడింది. వీక్లీ చార్ట్లో కూడా ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఏర్పడింది, కాబట్టి ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక మార్కెట్ ఇంచుమించు 500 పాయింట్ల వరకు 5% వరకు ఇండెక్స్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది, కాబట్టి షార్ట్ టర్మ్ టార్గెట్ 5% కరెక్షన్ తోటి షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేసుకుంది, కాబట్టి 10,600 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటుంది. ఈ రోజు కూడా చూస్తే కనుక మార్కెట్ మిడ్ సెషన్ తర్వాత, ఫస్ట్ హాఫ్ సెషన్ ట్రేడింగ్ తర్వాత చూస్తుంటే కొంచెం మార్కెట్ ఒక షార్ట్ కవరింగ్ తోటి ఒక మైనర్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది.
10,800 కీలకమైన రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ లాస్ట్ 3 డే హై అది. ఒకవేళ 10,800 పైన కనుక క్లోజ్ అయిందంటే అప్పుడు మార్కెట్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక మార్కెట్ ఇక్కడ కొంచెం ఒక పాజిటివ్ టు స్లైట్లీ కన్సాలిడేషన్ బయాస్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మనకి స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్కి వస్తే కనుక ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ బ్యాంక్స్ కొంచెం స్టేబుల్గా కనిపిస్తుంది. ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా 5-10% వరకు కరెక్షన్ అయింది కాబట్టి ఐసీఐసీ బ్యాంక్ 340 లెవెల్స్లో బాగా కన్సాలిడేషన్ అవుతుంది. అలాగే డాక్టర్ రెడ్డిస్ కూడా మనకి లాస్ట్ 1 వీక్ బాగా హై నుంచి పడి కొంచెం ఈ లెవెల్లో రికవరీ వస్తుంది కాబట్టి ఈ 2 స్టాక్స్ని షార్ట్ టర్మ్ పొజిషన్కి ఒక స్టాప్ లాస్ తోటి కన్సిడర్ చేయొచ్చు. ఓకే బాల సార్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ పై అనాలిసిస్ ఏంటంటారు? ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా ఇదే ట్రెండ్ అనుకుంటూ ఉన్నాము, అసలు బయింగ్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు, అండ్ ఇదే ట్రెండ్ అనేది ఇంకా ఫర్దర్గా కూడా కొనసాగే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి, బికాస్ మనకి రాబోయేది చాలా మేజర్ ఈవెంట్ కాబట్టి ఐ డోంట్ థింక్ దేల్ బి గుడ్ బయింగ్. అంటే ఇన్స్టిట్యూషనల్ పరంగా కానీ ఇన్స్టిట్యూషనల్ పక్కన పెడితే రీటైలర్ అనేవాళ్ళు మాత్రం ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 మంత్స్లో డెఫినెట్లీ మార్కెట్లో లేనే లేరు. ఎందుకంటే బాగా దెబ్బతిన్నారు అందరూ, అండ్ ఈవెన్ నేను లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంప్లీట్ క్యాపిటల్ ఇరోజన్లో ఉన్నారు. సో ఈ కారణం మూలాన రీటైలర్స్ అయితే ఎవరు లేరు. ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అయితే ఇమీడియట్లీ మేజర్ ఈవెంట్ ముందర వస్తుందని మాత్రం నేను అనుకోను. సో ఇట్స్ గోయింగ్ టు బి వీక్నెస్ అండి. సో ఎస్ఐపి కంటిన్యూ చేసేవాళ్ళు త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ డైరెక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో చేసేవాళ్ళు కూడా మంత్ ఆన్ మంత్ చేయొచ్చు. బట్ ఎక్కడైతే మనకి కరెక్షన్స్ వస్తాయో లేకపోతే ఒక జోల్ట్ గత 3-6 మంత్స్లో ఒక్కొక్కసారి మధ్య మధ్యలో మనం లాస్ట్ అక్టోబర్లో మనం చాలా షార్ప్ కరెక్షన్ కూడా చేసాం. అటువంటిది ఏదన్నా బై ఛాన్స్ మార్కెట్ రాబోయే 2-3 మంత్స్లో గురైతే మాత్రం అట్లీస్ట్ కొద్దిగా డబ్బు పెట్టాను అంటే మనం 100 రూపాయలు పెట్టి కొనాలని అనుకుంటే రాబోయే 3-4 మంత్స్లో కనీసం 25-30 రూపీస్ 1-2 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే క్లోజర్ టు ఎలక్షన్ ఒక 2nd ప్రైస్ పాయింట్లో కొనొచ్చండి. పోస్ట్ ఎలక్షన్ ఒకవేళ అది పడ్డా పెరిగినా కానీ ఆ కంప్లీట్ ప్రైస్ స్టెబిలైజేషన్ కొద్దిగా చూసిన తర్వాత మార్కెట్లో ఆఫ్టర్ ది ఎలక్షన్ కొనచ్చు. బట్ ఎప్పుడైతే మనకి వీక్నెస్ పర్సిస్ట్ అవుతుందో మార్కెట్లో అప్పుడే మనకి మేజర్ షేర్స్ అన్నీ కూడా డిస్కౌంట్ సేల్లో దొరికినట్టు దొరుకుతాయి. సో ఇప్పుడు కూడా పడినప్పుడు అందరూ భయపడతారండి కొనడానికి. ఆన్ ద కాంట్రరీ, యాక్చువల్లీ పడుతున్నప్పుడే మనం వెంచర్ అవుట్ చేయాలి. మొత్తం డబ్బులు పెట్టి కొనకండి. ఇట్ క్యాన్ బి 5-6 ఇన్స్టాల్మెంట్స్లో కూడా కొనొచ్చు, మంత్లీ కొనొచ్చు. స్ట్రాంగ్ షేర్స్ అయితే ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ ఎంచుకోండి. రాబోయే రోజుల్లో ఒక 1st ప్రైస్ పాయింట్లో కొనుక్కుని ఇందాక చెప్పినట్టు ఎలక్షన్కి క్లోజ్ టు ఎలక్షన్ మేబీ వీక్ ఆర్ 10 డేస్ అప్పుడు 2nd ప్రైస్ పాయింట్లో కొనండి. పోస్ట్ ఎలక్షన్ ఇంకో ప్రైస్ పాయింట్లో కొనుక్కోవచ్చు. బట్ డిక్లైనింగ్ మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ ఇన్వెస్టర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మార్కెట్ అయితే పడే అవకాశం ఎక్కువ ఉంది. అంటే పర్సంటేజ్ పరంగా మనకి నిఫ్టీలో ఎంత పడుతుంది, సెన్సెక్స్లో ఎంత పడుతుంది చెప్పలేం, కానీ మేజర్ డ్యామేజ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా జరిగింది. సో ఇక్కడ నుంచి దేర్ క్యాన్ బి సమ్ 5-10% కరెక్షన్ ఓవరాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండి. అటువంటప్పుడు స్ట్రాంగ్ స్టాక్స్లో కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం మంచిది. ఓకే, కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి రాజేష్. హలో హలో రాజేష్, చెప్పండి. కెనరా బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఉంది మేడం, అయిలో ఉన్నాయి అవి. కెనరా బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్. కెనరా బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అవి చాలా హైలో ఉన్నాయి. ఈ రేట్లు ఎవరు ఇస్తున్నారు లేకపోయిందని పొజిషన్స్ కి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? ఓకే, యా హైలో కొన్నానని చెప్తున్నారండి. మీరు 2nd ప్రైస్ పాయింట్లో యావరేజ్ అని చేసి డెఫినెట్లీ ఇప్పుడైతే చేయొద్దండి. క్లోజ్ టు ఎలక్షన్ మీరు చూడండి. రాబోయే అట్లీస్ట్ ఇంకొక 1 మంత్ తర్వాత మనకి ఇంకా ఎలక్షన్ డేట్స్ కూడా అనౌన్స్ కాలేదు. ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత కొద్దిగా పొలిటికల్ హీట్ అండ్ నాయిస్ అనేది ఎక్కువ అవుతుంది. అటువంటప్పుడు దేర్ కెన్ బి వాలటాలిటీ అండి. సో ఓవరాల్గా మీకు క్లోజ్ టు ఎలక్షన్ 2nd ప్రైస్ పాయింట్లో కొనండి, బట్ ఇమీడియట్లీ మాత్రం యావరేజ్ చేయకండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, విద్యాసాగర్. హలో హలో విద్యాసాగర్, అడగండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బ్రిటానియా ఇండస్ట్రీస్, నేను 6,000 రూపీస్ లో కొన్నాను సార్, ఒక 15 షేర్స్. అలాగే మారుతి సుజుకి వచ్చి 8,150లో ఒక 10 షేర్స్ కొన్నాను సార్. రిలయన్స్ ఇండస్ట్రీస్ నేను ఆల్రెడీ నాకు ఐపీఓ నుంచి అలాగే ఉంది. ఇన్ఫోసిస్ మాత్రం ఒక 800 రూపీస్ లో కొన్నాను సార్. ఇది ఇప్పుడు తగ్గుతూ ఉంది, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ను, నేను అలాగే ఉంచేసుకోవచ్చా, ఇంకా అక్యుములేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీ సజెషన్ చెప్పండి సార్ కొద్దిగా ప్లీజ్ సార్. ఓకే అండి,
మీరు తీసుకున్న అన్ని స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ అండి. లాంగ్ టర్మ్ లో లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా చూస్తే కనుక స్లోగా కన్సిస్టెంట్ గా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేసిన స్టాక్సే. బ్రిటానియా ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఎఫ్ఎంసీజీలో లాస్ట్ 2 ఇయర్స్గా కంటిన్యూస్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ మనం చూసాము. ఇప్పుడు లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక ఒక టెక్నికల్ రియాక్షన్, మార్కెట్ కూడా కరెక్షన్ ఉంది కాబట్టి బ్రిటానియా కూడా కరెక్షన్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే మారుతి కూడా మనకి లాస్ట్ 2 ఇయర్స్గా బాగా పెర్ఫార్మ్ చేసింది, కాకపోతే ఈ మధ్య కొంచెం ఆటోమొబైల్ స్టాక్స్ అలాగే మారుతి సేల్స్ కూడా కొంచెం వీక్గా రావడంతో ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ వస్తుంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ మధ్య మనం చూస్తే కనుక ఫండమెంటల్గానే చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ న్యూస్లో కన్సిస్టెంట్గా మనకి మంచి న్యూస్ ఫ్లో కూడా చూస్తున్నాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. కాకపోతే ఇన్ఫోసిస్ కూడా ఇన్ఫాక్ట్ మన రిజల్ట్స్ ఈ లాస్ట్ క్వార్టర్స్ రిజల్ట్స్ కూడా బాగా రావడము, ఐటీ స్టాక్స్ అన్ని కూడా బుల్లిష్గా ఉండడం మనం చూస్తున్నాం. నా ఉద్దేశం రెండు బాగానే ఉన్నాయి, కాకపోతే మార్కెట్ రియాక్షన్ నార్మల్ సైకిల్లో ఈ స్టాక్స్ ప్రస్తుతానికి స్ట్రక్ అయినాయి కాబట్టి వెయిట్ చేయండి. కొంచెం నా ఉద్దేశం కొంచెం కరెక్షన్ వచ్చాక మళ్ళీ మీరు యావరేజ్ చేయొచ్చు. మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్టర్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. సాంబశివరావు వైజాగ్ నుండి. హలో. హలో చెప్పండి సాంబశివరావు. అశోక్ లేలాండ్ ను లారస్ ల్యాబ్ గురించి చెప్పాను, ఈ రేట్లు బై చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఇతోనండి షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్. ఓకే. అశోక్ లేలాండ్ కూడా ఈ మధ్యకాలంలో బాగా కంటిన్యూస్గా కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్. ఈ మధ్యకాలంలో కొంచెం ఒక లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఒక మేజర్ ఆర్డర్ వచ్చినప్పటికీ ఈ స్టాక్ చూస్తే కనుక వీక్ పెర్ఫార్మెన్స్ తోటి కంటిన్యూస్గా తగ్గుతూ వచ్చింది, బిలో 90 రూపీస్ కూడా రావడం అందిస్తున్నాం. ప్రస్తుతానికి ఇవాళ కూడా సమ్ డౌన్ గ్రేడ్ రేట్ కట్ టార్గెట్ కూడా ఒక బ్రోకరేజ్ సంస్థ కూడా ఇవ్వడం అందిస్తున్నాం. సో ఓవరాల్గా అశోక్ లేలాండ్ ప్రస్తుతానికి కొంచెం నెగిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది నా ఉద్దేశం, కానీ క్లోజర్ టు మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత మార్కెట్ కూడా నిలబడిన తర్వాత అట్రాక్టివ్ లెవెల్ 70 రూపీస్లో కనిపిస్తుంది, ఆ లెవెల్లో మీరు కాస్త పిక్ చేయొచ్చు. అలాగే లారస్ ల్యాబ్ చూస్తే కనుక ఫార్మా స్టాక్స్లో బాగా కంటిన్యూస్ వీక్నెస్లో ఉన్న స్టాక్, 400-450 రూపాయల నుంచి సగానికి వరకు పడిపోయి 300 రూపాయల వరకు రావడం అనిస్తున్నాం. సో ఓవరాల్గా కొంచెం ఈ మధ్య ఫార్మా స్టాక్స్ కొంచెం రీబౌండ్ అయినప్పటికీ లారస్లో అంత మేజర్ యాక్టివిటీ అయితే రాలేదు. ప్రస్తుతానికి లారస్ని అవాయిడ్ చేయడం మంచిది, అశోక్ లేలాండ్ కూడా అవాయిడ్ చేయడం మంచిది, బెటర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ఆదిలక్ష్మి. హలో. హలో ఆదిలక్ష్మి గారు చెప్పండి. ఏ స్టాక్ ఏంటన్నారండి? మీ వాయిస్ క్లియర్ గా లేదు, యాక్చువల్లీ స్టాక్ క్లియర్ గా తెలియట్లేదండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. BASF. 1272 లో తీసుకున్నాము. ఓకే. ఇంకా డౌన్ అవుతుందా అనేది అడుగుదామండి. ఓకే. యా 1272 ఈజ్ నాట్ బ్యాడ్ అండి. బీఏఎస్ఎఫ్ ఈజ్ బేసికలీ ఏ జర్మన్ కంపెనీ, అంటే వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్లో బాగా పెట్టుబడి కొత్తగా పెట్టి కొత్త ప్లాంట్స్ అవన్నీ కూడా టర్న్ ఓవర్ పెరిగి ప్రాఫిటబిలిటీ పెరగడానికి ఇంకా 1 or 2 ఇయర్స్ పడుతుంది. సో 1272 పర్వాలేదు, ఆల్మోస్ట్ 2000 నుంచి అది కరెక్షన్ మోడ్లో ఉందండి. జనరలీ ఆల్ స్టాక్స్ ఇంక్లూడింగ్ కెమికల్స్ రీసెంట్లీ కొద్దిగా కెమికల్స్ రేట్స్ పడ్డాయని చెప్పి ఆల్ కెమికల్ స్టాక్స్ అన్ని భారీగా పడ్డాయి. సో ఇక్కడ పర్వాలేదు, ఉన్న స్టాక్ ఉంచండి, అడిషనల్గా మాత్రం కొనద్దు యావరేజ్ చేయడానికి. బట్ ఉన్నది మీకు నెక్స్ట్ 1 or 2 quarters లో ఏదైనా జంప్ వచ్చి మేబీ అరౌండ్ 1400-1500కి వెళ్ళినప్పుడు మాత్రం ఒకవేళ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే 50% క్వాంటిటీలో ప్రాఫిట్ బుక్ చేయండి. ఉన్న స్టాక్ ఉంచండి, ఇట్స్ ఎ గుడ్ స్టాక్, జర్మన్ కంపెనీ, ఇట్స్ ఎ గుడ్ కెమికల్ స్టాక్ టు ఓన్. వైజాగ్ నుండి శేఖర్ రెడ్డి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, ఎవరెస్ట్ ఆర్గానిక్ తీసుకోవచ్చా? ఎవరెస్ట్ ఆర్గానిక్ బయంకి వెళ్ళాలనుకుంటున్నారు. ఎంత కాలం కండి, లాంగ్ టర్మ్ ఇతోనా షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ కండి. ఓకే. ఎవరెస్ట్ ఆర్గానిక్ ఈ ఫార్మా స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్లో బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాకే. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 20 రూపాయల నుంచి 190 రూపాయల వరకు పెరిగి ఈ లాస్ట్ ఒక 1 or 2 weeks గా చూస్తే కనుక హై నుంచి కరెక్షన్ రావడం అని చూస్తున్నాం. ప్రస్తుతానికి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లో కనిపిస్తుంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. కొంచెం మొమెంటం కూడా బాగా కనిపిస్తుంది, బట్ ఈ మధ్య ఒక లాస్ట్ 3-4 మంత్స్గా చూస్తే కనుక స్ట్రాంగ్ రన్అప్ కూడా రావడం అని చూస్తున్నాము. ప్రస్తుతానికి ఎవరెస్ట్ ఆర్గానిక్స్ని అవాయిడ్ చేయడం మంచిది, టెక్నికల్గా ఫర్దర్ రియాక్షన్ కనిపిస్తుంది, 110 ఆ లెవెల్లో స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఎవరెస్ట్ ఆర్గానిక్స్కి. ఓకే బాల సార్, ఇందాక మీరు అనడం జరిగింది మిడ్ క్యాప్లో మనం లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూస్తే కంటిన్యూస్గా ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వస్తుంది.
సో మిడ్ క్యాప్ లో ఆల్రెడీ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న వారికి ఆల్రెడీ కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు పొజిషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఎగ్జిట్ అవ్వడం మనం చూస్తున్నాము. మిడ్ క్యాప్ ఇంకా ఫర్దర్ గా కూడా మరింత వీక్ అవ్వచ్చు అంటారా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్? డెఫినెట్లీ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి, ఎందుకంటే ఇమీడియట్లీ బయింగ్ అయితే రాదు. ఇప్పుడు ఒక 100 రూపీస్ స్టాక్ 50 రూపీస్ పడ్డదంటే ఇంకా అయిపోయింది, ఇందులో కరెక్షన్ ఇక్కడ నుంచి పెద్ద పడదని చెప్పడం మాత్రం చాలా కష్టం. సో ఇట్ క్యాన్ గో డౌన్ అండి. ఏదైనా చిన్న నెగిటివ్ న్యూస్ ఓవరాల్ మార్కెట్కి కానీ లేకపోతే ఆ సెక్టర్కి కానీ ఆ స్పెసిఫిక్ కంపెనీకి వచ్చిందంటే మాత్రం, మనం రీసెంట్లీ చూసాం మిడ్ క్యాప్ కాదు ఈవెన్ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఎఫ్ఎండ్ఓలో ఉన్నా కూడా 20-30% ఒక్కొక్క రోజులో పడుతున్నాయి. సో ఇట్లా జనరలీ కొద్దిగా ఇక్కడ నుంచి వీక్ అవ్వచ్చా? ద ఆన్సర్ ఈజ్ ఎస్, ద క్యాన్ బికమ్ మోర్ వీకర్. సో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టాక్ అండి. మనం మిడ్ క్యాప్లో దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ కాబట్టి ఎవరి దగ్గర ఏమున్నదనేది మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ ఆ కంపెనీ లేదా ప్రమోటర్స్ కోటా ఆఫ్ షేర్స్ ప్లెడ్జ్ ఎక్కువ లేకుండా, సెకండ్లీ డెట్ బర్డన్ ఆ కంపెనీకి ఎక్కువ డెట్ లేకుండా, డెట్ ఈక్విటీ రేషియో అంటూ ఉండే అదొకటి చూసుకొని, ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఈజీగా అవైలబుల్ ఇన్ఫర్మేషన్, దీని గురించి మనం పెద్దగా వెతకాల్సిన అవసరం లేదు. సో ఇటువంటివి కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, క్యాపిటల్ ఎలొకేషన్ అవన్నీ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. ఇటువంటి సింపుల్ పారామీటర్స్ ఫస్ట్ చూసుకోవాలి. గ్రోత్ ఎలా కనిపించింది లాస్ట్ 5 ఇయర్స్లో? గ్రోత్ బాగానే ఉంది, టర్న్ ఓవర్ వైజ్ కానివ్వండి, ప్రాఫిటబుల్ వైజ్ కానివ్వండి. అప్పు తక్కువ ఉంది, ప్లస్ ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేయలేదు వాళ్ళ షేర్లు అని, ఇటువంటి చిన్న పారామీటర్స్కి ఏదన్నా ఉంటే ఆ క్రైటీరియా మీట్ అవుతే మాత్రం అటువంటి వాటిలో కొద్దిగా ధైర్యం చేసి లాస్ ఉన్నా కానీ బుక్ చేయాలండి. ఇమీడియట్లీ మొత్తం కాకపోయినా ఎట్టి చిన్న ట్రేడింగ్ బౌన్స్ ఏదైనా వస్తే కానీ లాస్ బుక్ చేయాలి. మనం లాస్ట్ వన్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాయి, ఎక్కడన్నా ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే మీరు లాస్ బుక్ చేయండి. కానీ జనరలీ సైకలాజికల్లీ చాలామంది చేయరండి, దే డోంట్ వాంట్ టు బుక్ లాసెస్. అది చాలా ఫర్దర్ లాసెస్కి దారితీస్తుంది. కానీ అలా పెట్టుకుని కూర్చుంటాం, మళ్ళీ మార్కెట్ పుంజుకుని పెరిగినప్పుడు కూడా ఇటువంటి కంపెనీస్ తొందరగా పుంజుకోవడం అనేది కష్టం. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇక్కడ నుంచి ఇంకా పడే అవకాశం ఉంది ఉంది, కానీ మంచి క్వాలిటీ మిడ్ క్యాప్స్ అయితే కొద్దిగా పడ్డా మళ్ళీ త్వరగానే పోస్ట్ ఎలక్షన్ కూడా రీబౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే ఉంచుకోండి, క్వాలిటీ లేనివి అయితే ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చినప్పుడు ధైర్యం చేసి లాస్ అయినా బుక్ చేసి ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొనడానికి వెయిట్ చేయండి, ఇమీడియట్లీ కొనద్దు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. నెల్లూరు నుండి రవీంద్ర, హలో. నమస్తే సార్, సుందరరాజు గారు నమస్కారం. చెప్పండి. ఫైనోటెక్ కెమికల్స్ 50 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ యావరేజ్ ఏమంటారా, టాప్ లెస్ ఏమని చెప్తారా సార్? టీవీ 18 బ్రాడ్కాస్ట్ ఈ రేట్లో తీసుకోవచ్చా? లాంగ్ టర్మ్ బాగుంటుంది, షార్ట్ టర్మ్ బాగుంటుంది? ఫైనోటెక్స్ కెమికల్ చూస్తే కనుక ఆ మధ్యకాలంలో బాగా పెరిగి మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక హై నుంచి కరెక్షన్ రావడం చూస్తున్నాము. 100 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 30 రూపాయల వరకు ఈ కెమికల్ స్టాక్ తగ్గి ప్రస్తుతానికి 30 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ ట్రెండ్కి గ్రోత్ ఉన్న స్టాక్. లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక 30-25 రూపాయలు మించిగా పెద్ద ఏమి డౌట్స్ రిస్క్ కనిపించట్లేదు. డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఈ మధ్యకాలంలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా బాగా కరెక్షన్ వచ్చింది కాబట్టి చిన్న ఒక మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత మీరు ఫైనోటెక్స్ కెమికల్స్ని బై చేయొచ్చు. అలాగే టీవీ 18 కూడా చూస్తే కనుక మధ్య లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది, 30 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పెరిగి మళ్ళీ అదే స్పీడ్లోనే 70 నుంచి మళ్ళీ 30 రూపాయలకి రావడం చూస్తున్నాం. ప్రస్తుతానికి టీవీ 18ని అవాయిడ్ చేయడం మంచిది, కాకపోతే లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. దీని బదులు ఫైనోటెక్స్ కెమికల్ నెక్స్ట్ ర్యాలీకి బై చేయొచ్చు. హైదరాబాద్ నుండి కిరణ్ కాలర్ ఉన్నారు, హలో. హలో కిరణ్, అడగండి. యా చెప్పండి. ఇది గోత్రీ కన్సల్టింగ్ లిమిటెడ్ అని ఒక స్టాక్ తీసుకున్నామండి 2016 లో. స్టాక్ ఏంటన్నారు? గోత్రీ కన్సల్టింగ్ లిమిటెడ్, హైదరాబాద్ బేస్ కంపెనీ. ఓకే, 2016 లో తీసుకున్నాము. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? హోల్డ్ చేయమంటారా, అమ్మమంటారా? అసలు స్టాక్ బాగా వొలటైల్ గా ఉంది. బోధ్రీ కన్సల్టింగ్ చూస్తే కనుక ఈ స్టాక్ ప్రస్తుతానికి 40 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ బీఎస్సీలో ట్రేడ్ అవుతున్న స్టాక్. ఓవరాల్గా చూస్తే కనుక మేజర్ న్యూస్ ఏం కనిపించట్లేదు. ఈ స్టాక్ చూస్తే కనుక ఒక చిన్న సైజ్డ్ కంపెనీ లాగా కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్స్ కూడా చూస్తే కనుక బోధ్రీ కన్సల్టెన్స్ చాలా మోడెస్ట్ కంపెనీలా ఉంది, తక్కువ ఈక్విటీ ఉంది, కొంచెం చిన్న డెట్ కూడా కనిపిస్తుంది, వాల్యూమ్స్ కూడా పెద్ద ఏం కనిపించట్లేదు. నా ఉద్దేశము ఫ్రెష్ బయింగ్ లాంటిది అవాయిడ్ చేయడం మంచిది. మెయిల్స్ చూద్దాము, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ. వెంకట కిషోర్ మెయిల్ చేశారు, కేపీఐటీ 5000 షేర్స్ని అరౌండ్ 220లో తీసుకున్నాను, ఇది హోల్డ్ చేయమంటారా అని చెప్పేసి అడుగుతున్నాను.
కేపీఐటీ ఈ మధ్యకాలంలో బాగా పడింది. ఈ మధ్య కొంచెం రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ చూస్తే కనుక బాగా డీప్ కరెక్షన్కి రావడం చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగినప్పటికీ కేపీఐటీ మటుకు 300 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 100 రూపీస్ 110 లెవెల్స్కి రావడం చూస్తున్నాము. సో ప్రస్తుతానికి వీక్ ట్రెండ్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ సెక్టర్కి అగెన్స్ట్గా కనిపిస్తుంది ఫండమెంటల్స్ షార్ట్ టర్మ్లో. ఫ్రెష్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ఏమైనా కొంచెం నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లేదంటే కొంచెం పాజిటివ్ గైడెన్స్ వస్తే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. కృష్ణార్జున్ రావు మెయిల్ చేశారు, మోల్టెక్ ప్యాకింగ్ 286లో బై చేశారు, కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఇంకా బయంకి వెళ్ళమంటారా? నో, ఇమ్మీడియట్లీ మాత్రం అడిషనల్ బయింగ్ చేయకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అది కూడా క్లోజ్ టు 200 రూపీస్ దాకా వచ్చింది. కంపెనీ పరంగా మంచిదే అండి, కానీ వాళ్ళు కొద్దిగా రీస్ట్రక్చరింగ్, వాళ్ళు ఎమిరేట్స్లో ఉన్న ఒక ప్లాంట్ని దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. నెంబర్ వన్. నెంబర్ టూ, లాస్ట్ 6 మంత్స్ తీసుకుంటే లాస్ట్ 1-2 మంత్స్ వదిలేను. అంతకుముందు ప్లాస్టిక్ రా మెటీరియల్ ప్రైసింగ్ చాలా పైకి వెళ్ళింది బికాస్ ఆఫ్ క్రూడ్ పెట్రోలియం. తర్వాత లాస్ట్ 2-3 మంత్స్లో కొద్దిగా తగ్గుముఖం పట్టింది. సో వాళ్ళ ఎక్స్పాన్షన్ అంతా కంప్లీట్ అయిపోయి అదంతా అడిషనల్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిటబిలిటీ రావడానికి ఇట్ విల్ టేక్ అనదర్ అట్లీస్ట్ 1-2 ఇయర్స్ అండి. సో ఉన్న స్టాక్ ఉంచండి, ఒకవేళ ఫ్రెష్గా కొందలుచుకుంటే పోస్ట్ ఎలక్షన్ ఏదన్నా మార్కెట్ స్టెబిలిటీ వచ్చినప్పుడు లేకపోతే ఈ స్టాక్ పడడం ఆగినప్పుడు అక్కడ కొందరు, కానీ ఇమీడియట్లీ మాత్రం కొనకండి. శ్రీదేవి మెయిల్ చేశారు, తిరుమలై కెమికల్స్ 1500 షేర్స్ని అరౌండ్ 159లో తీసుకున్నారు, ఇది కంటిన్యూ చేయమంటారా లేదంటే 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యావరేజింగ్కి వెళ్ళమంటారా? అండ్ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఈ కరెక్షన్లో 1 ఇయర్ వ్యూతో బయంకి వెళ్ళొచ్చా? తిరుమలై కూడా మంచి స్టాక్ అండి. ఒకప్పుడు మనకి కెమికల్స్ ర్యాలీలు వచ్చినప్పుడు ఒక 2016-17లో మంచి మల్టీబ్యాగర్ అయిన స్టాక్, కానీ లాస్ట్ 1 ఇయర్గా కెమికల్స్ స్పేస్ స్టాక్స్ అని మనకు తెలిసిందే కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది. కాకపోతే 115 అంటే కొంచెం మరీ హై నుంచి పోలిస్తే కొంచెం బెటర్ ప్రైస్ కనిపిస్తుంది. నా ఉద్దేశం కొంచెం ఒక చిన్న కరెక్షన్, ఐ మీన్ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత ఫర్దర్గా మీరు బై చేయొచ్చు తిరుమల కెమికల్స్. థ్యాంక్ యూ సుందరరాజు గారు, అండ్ థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్లోకి వెళ్ళినట్టయితే ప్రస్తుతం నిఫ్టీ చూసుకున్నట్టయితే 67 పాయింట్స్ నెగిటివ్గా 10,656 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 237 పాయింట్స్ నెగిటివ్గా 35,571 వద్ద మోతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 58 పాయింట్స్ నెగిటివ్గా 26,736 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాల్టీ స్మార్ట్ ఇన్వెస్టర్. నెక్స్ట్ ప్రోగ్రామ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.